ఒక 2 నెలలు ఎలక్షన్లు వస్తున్నాయి. అవునండి. మీరు ఓటు ఎవరికి వేస్తారు? నేను ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడుకి అండి. తెలుగుదేశం అంటేనే నాకు ఇష్టం అండి. ఆయన చేసే పరిపాలన కూడా బాగున్నాయి కదండి. తెలుగుదేశం పార్టీకి ఎందుకు వేస్తున్నారు ఓటు? మాకు నాకు తెలిసిన దగ్గర నుంచి, నేను ఓటు మొదలెట్టిన దగ్గర నుంచి నాకు ఇష్టం అండి. ఆయన చేసినవి అన్నీ బాగున్నాయి కదండి. ఎవరు ఇచ్చారండి 1000 రూపాయలు? ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు చెప్పండి. నా భర్త పోయాడంటే నేను ఏమన్నా దాచిపెట్టేది ఏంటండి? ఆయన 1000 రూపాయలు ఇస్తున్నారంటే మాకు కేజీ 1 రూపాయకి బియ్యం ఎవరు ఇస్తున్నారండి? ఏదే వచ్చినా ఇస్తారు కానండి. ఈయన పరిపాలన బాగుంది కదండి, అన్ని పనులు బాగా చేస్తున్నారు. పరిపాలన బాగుందంటే రోడ్లు అట్లాంటి వేసాడా మీ ఊరికి? మా ఊరు ఇదే కదండి, అన్ని బాగానే ఉన్నాయండి. రోడ్లు వేసాడా మీ ఏరియా? రోడ్లు వేసారా? ఇదిగండి, ఇది రోడ్లు వేసారు కదండి. చంద్రబాబు నాయుడు వచ్చినాక వేసారా? వేసారండి, అన్ని బాగానే ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి కూడా బాగా తిరుగుతా ఉన్నాడు కదా మన ఏరియాలో, ఆయన పాదయాత్ర చేస్తున్నాడు. అవును, ఆయన కూడా నేను సీఎం కావాలని ఉంటున్నాడు. మరి ఆయన మీద మీ అభిప్రాయం ఏందమ్మా? ఆయన అయితే అవునండి, మనకేసేది మనకి చేసే వాళ్ళు కావాలండి. పవన్ కళ్యాణ్ కూడా ఈ ఏరియాలో తిరిగితే తిరగనండి. మాది ఇంకేనా, అది ఇంకే ఎవరు చెప్పినా నేను విన్నాండి. ఎప్పుడు కూడా మా ఇంట్లో కానీ ఎవరు చెప్పినా అండి, నా పిల్లలకు కూడా ఇదే మాట చెప్పానండి. ఒక అబ్బాయి అమ్మాయి అండి, వాళ్ళకు కూడా ఇదే మాట చెప్పానండి. పవన్ కళ్యాణ్ కాపు కులస్తుడు. అవును, మేము కాపులు అండి. కాపులు అయితే వేయాలని ఏమన్నా ఉందేంటండి? అదేవిధంగా తిరిగినా అండి, ఎవరెవరు తిరుగుతూ ఉంటారో, వాళ్ళు అన్నయ్య తిరగలేదండి. అంతే, ఏదైనా ఆయనకే అండి. ఇంకా పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉందా? ఆయన వస్తే ఏమీ లేదండి నమ్మకం. జగన్మోహన్ రెడ్డి మీద లేదండి. ఈయన అనుభవం ఉన్న ఆయన అండి. ఈయన ఏదైనా మాట్లాడేదైనా ఏదైనా అనుభవం ఉంది. నాకేం చదువుకోలేదండి నేను, ఇంకా చెప్తున్నానండి. నాకు తెలిసిన అంతట్లో ఈయన వస్తేనే ఇంకా పరిపాలన ఇప్పుడు అన్నీ చేసి ఏమన్నా ఉండిపోయినా చేస్తారని ఆశ.